పడిపోయాడు ఆల్రెడీ యోధా గారు. ఆయన పడిపోయినా సరే నేనున్న దేవ అన్నాడు ఆ రోజు. ఈరోజు మనం అనగలమా? ఆ జాబ్ ఇప్పటికీ ఖాళీగా ఉంది, యోధా గారు పోగొట్టుకున్నది. ఆ రోజుతోనే ముగిసిపోలా. పడిపోయిన సేవకులు మన ఎంతోమంది మన కళ్ళ ముందున్నారు, నువ్వు భర్తీ చేయగలవా? సంఘంలో వచ్చి మరలా ప్రభువుని విడిచిపెట్టి పోయిన వారు, పడిపోయిన వారు లోకంలో చాలామంది కనబడుతున్నారు, ఆ స్థానాన్ని భర్తీ చేయగలవా? దేవుని పని చేస్తానని మాటిచ్చి మాట తప్పిన వారు అనేక మంది ఉన్నారు. యేసుక్రీస్తు వారిని వెన్ను పొట్టు పొడిచిన వారు ఎంతోమంది ఉన్నారు. మత్తేలా నేను రెడీదేవా, ఎనీ టైం ఎనీవేర్ నేనున్న ప్రభు అని చెప్పగలవా? పడిపోయిన సేవకులు, పడిపోయిన విశ్వాసులు, పడిపోయిన సంఘ పెద్దలు ఎంతో మందికి మన కళ్ళ ముందు ఉన్నప్పుడు పోతే పోయారు ప్రభువా, వాడిలా నేనుండను, నేను నీ కొరకు బ్రతుకుతా అని మత్తయ్య గారిలా ఉండగలవు రెడీగా? ఎప్పుడైనా అనుకున్నాడండి మత్తయ్య గారు యోధా పడిపోతాడు నేను ఎక్కుతానని? లేదు, ఆయన జీవితం ఎల్లప్పుడూ నేనున్న దేవాన్ని ఉన్నాడు. ఆయన ఎల్లప్పుడూ నేను రెడీ ప్రభువా, నువ్వు పిలిచినా పిలవకపోయినా, నువ్వు నా పేరు వచ్చినా రాకపోయినా నేను నీ కొరకు ఉంటా ప్రభు అని మనం ఇవ్వగలమా? పడిపోయిన వారు ఎంతో మంది ఉన్నారండి మన కళ్ళ ముందే, మనతో తిరిగిన వారే, మన స్నేహితులే పడిపోయిన వారు ఉన్నారు. వారిలా మనం కూడా మోసం చేస్తామా దేవుణ్ణి? లేదా మత్తేలా నేను కూడా బ్రతుకుతా ప్రభు అని ఉంటామా? ఒక మాట చెప్పిన శిష్యులతో ఎంత సహవాసం చేశాడంటే ఎక్కడ మత్తయ్య గురించి శిష్యులు కూడా మాట్లాడరు ఈ వచనాలు తప్ప. అయినా సరే ఎక్కడ నా నేను వెళ్తూనే తిరిగాను, కనీసం నా మాట నా పేరు కూడా చెప్పట్లేదు అని ఎక్కడ ఫీల్ అవ్వలేదు అయినా? ఈయన చివరి వృత్తాంతం దినాలు ఎలా ముగిసిపోయినాయి అంటే ఐథియోపియా, టర్కీ ప్రాంతాల్లో సువార్త చేసి హతసాక్షి అయిపోయాడైనా. అపోస్తలత్వానికి వచ్చినా ఆయనకి గర్వం రాలా? ఒక పదవి వచ్చిందంటే మన సేవకులను చూడండి, లేదా సంఘంలో మనకి ఏదైనా మంచి ప్రాముఖ్యమైన పదవిని ఇచ్చారనుకుంటే మనం ఎలా ఉంటాం? ఇక అక్కడ కూర్చోమేక మనం ఇక్కడికి వచ్చేస్తాయి అవునా కదా? అది లేదట. అపోస్తలత్వంలో లెక్కింపబడ్డాడు. ఏవైతే 12 గుమ్మాలు ఉన్నావో గుమ్మం మీద పేరెక్కేసింది మత్తయ్యది. ఎందుకంటే ఆయన క్యారెక్టర్ కాపాడుకున్నాడైన, ఎందుకంటే ఆయన హృదయంలో కూడా చెడు తలంపులు లేవు. బహిరంగ సాక్ష్యం బాగుంది, సమాజంలో మంచి వ్యక్తిత్వం ఉంది, అపోస్తుల దగ్గర మంచి సహవాసం ఉంది, క్రీస్తు కొరకు అన్నీ ఎరిగినవాడు. ఎరిగినవాడు మాత్రమే కాదు ప్రకటించినవాడు, ప్రకటించినవాడు మాత్రమే కాదు ప్రవర్తనలో చూపించినవాడు. ఇన్ని క్వాలిటీస్ మత్తయ్యలో ఉన్నాయే, ఏ ఒక్కటైనా ఇంట్లో ఉన్నది మనలో ఉందా? లేదు, ఒకవేళ ఉంటే వెరీ గుడ్, లేకపోతే మార్చుకోవాలట. ఆయనలో ఉండం, ఆయనతో కలిసి పరిచర్యలు, అపోస్తులతో పరిచర్యను పెంచుకోవడం అంటే ఎంత ధన్యకరమైన జీవితం అండి. ప్రభువే భూలోకానికి వచ్చి వేల మంది ఉన్న 12 మందిని ఎన్నుకుంటే ఆ 12 మందితో, ఆ 11 మందితో కలిసి ఈయన కూడా జాయిన్ అయిపోవడం అంటే ఎంత ధన్యకరమైన జీవితం, ఎంత ధన్యకరమైనది. ఇప్పుడు మనకు కూడా ఉంది సంఘం. అపోస్తులు పోయిన తర్వాత వారు స్థాపించిన సంఘం ఈరోజుకి నిలబడింది ఇదే. ఇందులో మనకంటూ ఒక పాత్ర ఉండాలి, మనకంటూ ఒక ప్రత్యేకమైన జీవితం ఉండాలి. ఒకవేళ రేపు పొద్దున మేము లేకపోవచ్చు, అన్నయ్య లేకపోవచ్చు, నేను లేకపోవచ్చు, సుధాకరన్ లేకపోవచ్చు, డేవిడ్ అని లేకపోవచ్చు, నేనున్న దేవాని మీలో ఎవరొకరు స్త్రీ అని పురుషుడని భేదమే లేదు. రేపు పొద్దున ఇక్కడ ఎవరు లేకపోవచ్చు, ప్రాణాలైపోవచ్చు, ఏది ఏమైనా ఎక్కడ ఎవరున్నా నేనున్న ప్రభు. ఎంతోమంది నిన్ను మోసం చేశారు, నమ్మించి మోసం చేశారు, నేను మాత్రం చేయను ప్రభు. యోధా లాంటి స్వభావం నాకు వద్దని మనం ప్రార్థన చేసి ఆయన దగ్గరికి వెళితే మనం కూడా మత్తయిలా తయారవుతాం. లేదా మనం కూడా యోధాలా వెన్ను పొట్టు పొడుస్తారా? మీ ఇష్టం, ఆల్రెడీ పొడిచాం, ప్రతిరోజు పొడుస్తున్నాం మన పాపపు ఆలోచనలతో, తలంపులతో. మన హృదయం నేరస్థాపన మన మీద చేస్తుందంటే మనం దేవుణ్ణి వెన్ను పోటు పడుస్తున్నాయి ఉన్నాం. నమ్మించి 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 మోసం చేస్తారా మీ ఇష్టం, లేదా మత్తేలా నీ హృదయం కూడా నీ మీద నేరస్థాపన చేయకుండా హృదయంలో లోపం లేకుండా బ్రతుకుతారా? వెరీ గుడ్. అపోస్తులతో సహవాసం చేసి వారి పరిచర్యను ముందుకు తీసుకెళ్ళడానికి ఈరోజు మనమే సాధకులు అవుతాం. అలా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తాం.